హలో అండి నేను శిరీష వెల్కమ్ టు సిరి హోమ్ బ్లాగ్స్ ఎన్నిసార్లు తిన్నా కూడా చూడగానే నోరురించే రెసిపీ మిర్చి బజ్జీ మిర్చి బజ్జీ హోటల్లో కన్నా బండి మీద వేసేవి చాలా బాగుంటాయి కదా ఈరోజు బయట బండి మీద వేసే స్టైల్లో మిర్చి బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ముందుగా బజ్జీ మిరపకాయలు తీసుకొని వాష్ చేసుకొని వాటికి ఇలా మధ్యలో కట్ చేసి గింజలు తీసేయండి మీకు స్పైసీగా కావాలనుకుంటే గింజలను అలా వదిలేసేయండి అన్నిటినీ అలా కట్ చేసుకొని పక్కనుంచుకోండి మిరపకాయల్లో స్టఫ్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దానిలోకి త్రీ టేబుల్ స్పూన్ చింతపండు రసం వేయించిన పల్లీల పొడి వన్ టేబుల్ స్పూన్ వేయించిన నువ్వుల పొడి వన్ టేబుల్ స్పూన్ వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ అర టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అర టీ స్పూన్ సాల్ట్ని వేసి బాగా కలిసేలాగా కలపండి ఇప్పుడు మిర్చిని తీసుకొని దానిలో పట్టేంత స్టఫ్ చేసుకోండి మసాలా పెట్టుకున్నాక పైన కొంచెం క్లీన్ చేసి తడి లేకుండా ఆరనివ్వండి మిర్చీలకి తడి ఉంటే పిండి సరిగ్గా అంటుకోదు ఇలా స్టఫ్ చేయడం వల్ల బజ్జీలకి మంచి టేస్ట్ వస్తుంది అదేవిధంగా అన్నిటినీ చేసుకొని పక్కనుంచుకోండి నెక్స్ట్ ఇప్పుడు పిండిని కలుపుకుందాం మిక్సింగ్ బౌల్ తీసుకోండి దానిలోకి ఒక కప్పు శనగపిండి వన్ టీ స్పూన్ బియ్యం పిండి వేయండి బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది తర్వాత అందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేయండి పసుపు వేస్తే మంచి కలర్ వస్తుంది తర్వాత అర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ వంట సోడా పావు టీ స్పూన్ వాముని క్రష్ చేసి వేయండి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలపండి నాకు ఇక్కడ ఒప్పాకప్పు వాటర్ పట్టింది పిండి మరీ చిక్కగాను పల్చగాను కాకుండా ఈ విధంగా ఉండేలాగా కలపండి స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని వేసి వేడి చేయండి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటాం కదా ఆ వేడి ఆయిల్ని ఇందులో వేసి కలపండి ఇది చాలా ఇంపార్టెంట్ వేడి ఆయిల్ వేయడం వల్ల బజ్జీలు క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి పిండి ఇలా కలిపి పెట్టిన తర్వాత ఫస్ట్ మిరపకాయని చీలిన చోట పిండిలోకి ముంచి ఈ విధంగా తిప్పుకొని చివరను అంచుల వెంట రాస్తే ఎక్స్ట్రా పిండి రాకుండా ఉంటుంది ఈ ఆయిల్ అనేది ఎక్కువ వేడిగా ఉండకూడదు మరీ తక్కువగా ఉండకూడదు మీడియంలో ఉండేలాగా చూసుకోండి ఆయిల్ వేడయ్యాక దానిలోకి ఒక్కొక్కటిగా వేసి అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసి టిష్యూని ప్లేట్లోకి తీసేసుకోండి అన్నిటినీ అదేవిధంగా ఫ్రై చేయండి ఇప్పుడు బజ్జీలన్నీ వేయడం అయిపోయాక పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ ఇలా రావాలి అంటే దానిలోకి స్టఫింగ్ చేసుకుందాం ఇప్పుడు ఒక పౌల్ తీసుకోండి దానిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన కొత్తిమీర చెక్క నిమ్మరసం పిండి పావు టీ స్పూన్ చాట్ మసాలా వేసి బాగా కలపండి వీటన్నిటిని బజ్జీలోకి విడివిడిగా వేసేదానికంటే ఇలా ఒక బౌల్ తీసుకొని మిక్స్ చేసుకుంటే ఈ వెనక మొత్తం అన్నీ బాగా కలుస్తాయి బజ్జీని మధ్యలో కట్ చేసుకొని స్టఫింగ్ చేయండి దానిపైన వేయించిన పల్లీలను వేసి సర్వ్ చేసుకోండి దానిపైన వేయించిన పల్లీలను వేసి సర్వ్ చేసుకోండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సిరి హోమ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్